మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ స్వగ్రామమైన శంకువారికుంట గ్రామంలో కరోనా లాక్డౌన్ సందర్భంగా గ్రామంలోని మొత్తం 210 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం శ్రీపతి జూపూడి భూదేవమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్స్ఎంఎల్సీ జూపూడి ప్రభాకర్ సౌజన్యంతో ప్రతి కుటుంబానికి బియ్యం కూరగాయలు కందిపప్పు వంటి నిత్యావసరాలు ప్యాకేజీగా ప్రతి కుటుంబానికి జూపూడి భూదేవమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త చింతల వెంకటేశ్వర్లు చేతుల మీదుగా పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో సుంకల ఓబుల్ రెడ్డి సోదనగుంట నారాయణరావు కొండప మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతపల్లి హరిబాబు జూపూడి రవికుమార్ పాల్గొన్నారు। मौन वाटर ఎక్స్ఎంఎల్సి జూపూడి ప్రభాకరరావు గారు వాళ్ళ తల్లిగారైనటువంటి జూపూడి భూదేవమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున అదే విధంగా మన మంత్రి గారైనటువంటి బాలినేని వాసు గారికి వాసు గారు అదే విధంగా మన జూపూడి ప్రభాకరరావు గారు వాళ్ళిద్దరు నేతృత్వంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ రోజు కూలి లేక కూలి పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో పే బ్యాక్ టు ద సొసైటీ అంబేద్కర్ చెప్పినటువంటి నినాదం తోటి ఈ రోజు తను ఏదైనా నేను నా ఊరికి గ్రామానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి 210 కుటుంబాలకి నిత్యావసర సరుకులు అదే విధంగా కూరగాయలు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి మన పెద్దలందరూ కూడా రావటం అనేటువంటిది మొదావు। ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి। మనకి పేద ప్రజల కోసం నిత్యం శ్రమించే హిజ్ ఏ సెల్ఫ్లెస్ మ్యాన్ సెల్ఫ్లెస్ నిస్వార్థంగా తను తను తన గ్రామానికి పంచాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని మనసావాచ కోరుకుంటూ